గురువు ఎందుకు కావాలి అక్కడే గురువు యొక్క ఆవశ్యకత మనకు అందుకనే శంకరులు అంటారు గురువు ఎంతవరకు ఇది అందివ్వడం వరకే గురువు యొక్క పని ఇది అందించేస్తే గురువు కూడా పడిపోతాడు ఆఖరికి అందుకనే శంకరులు చాలా బోల్డ్గా అంటారు నా గురు నైవ శిష్య చిదానందరూప శివోహం శివోహం శాస్త్రము పడిపోతుంది గురువు పడిపోతాడు శిష్యుడు పడిపోతాడు అన్నీ ఏకమై ప్రకాశిస్తూ ఉంటుంది ఆ స్థితికి తీసుకెళ్తుంది కాబట్టి ఇక్కడ మనకు ఆ స్థాయి భేదం ఉంది కనుక ఆ నామాన్ని మనం ఒక జపము ఒక కర్మ ఏదో చేసామనుకోండి ఆ కర్మ మనకు చిత్తశుద్ధినిస్తుంది తర్వాత మెల్లగా మనలో వికాసం కలుగుతుంది రోజూ పూజ చేసేవాడు ఒకరోజు ఆలోచిస్తాడు ఏంటిది క్రియ వరకే నేను పరిమితమైపోతున్నాను దీని వెనక ఏదో తాత్వికత ఉంది ఏదో స్వరూపం ఉంది చింతన ఉంది అని వాడికి ఆలోచన బయలుదేరుతుంది అనుమానంతో కూడుకున్న ఆలోచన బయలుదేరుతుంది నిజంగా చెప్తున్నాను చూడండి మనలో కనుక ఆ ఆలోచన ఆ చింతన సత్యమైతే ఆ సంకల్పం సత్యమైతే మనల్ని వెతుక్కుంటూ గురువు ఏదో రోజు మన తలుపు తడతాడు ఎస్ ఆ ఒక్కడొస్తాడు అది వ్యక్తిగా చూడకండి ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమ మన సంకల్పమే చూడండి ఆవిడ కనిపించింది నాకు పెళ్ళయింది ఒక కొడుకుంటే బాగుండు అని ఆయనకి చెప్పింది ఏమండి ఒక కొడుకుంటే బాగుంటుంది మనకని ఆ వాళ్ళిద్దరిలో కలిగిన సంకల్పమే ఒక బిడ్డను బయటికి తీసుకురాగలిగింది అలాగనే మీలో కలిగిన ఈ సంకల్పమే బయట గురువును కూడా తెచ్చుకుంటుంది ఏ ఒక బిడ్డను మీరు పుట్ట పుట్టించగలిగ ఒక సంకల్పంతో పుట్టించగలిగింది బయట గురువు ఎందుకు రాలేడు హాయిగా వస్తాడు కాకపోతే మీ సంకల్పం అంత సత్యమై ఉండాలి అంత విచారణతో కూడుకున్న సిద్ధమై ఉండాలి సంకల్పం ఊరికినే ఏదో వచ్చాడు ప్యాంప్లెట్ వచ్చింది ఆయన వచ్చారు రమ్మనారని కూర్చున్నాం ఏదో కబుర్లు కాలక్షేపం ఏదో మనం ఏదో శ్రద్ధ లేదు విశ్వాసం లేదు ఏదో వచ్చి కూర్చున్నాం నా అది సత్య సంకల్పం కాలేదు మనలో ఆ తపన ఆ తీవ్రత ఏమిటి ఇదంతా ఏంటి ఇది ఉందా లేదా నేనేం చేస్తున్నాననేటువంటి తపన బయలుదేరితే మనిషికి ఖచ్చితంగా బయట ఆ సోర్స్ ఒక ఫామ్ తీసుకుని వస్తుంది మన తపన బయట ఒక రూపాన్ని ధరించి వస్తుంది మనకు బోధిస్తుంది అది మనం వెతకక్కర్ మనం పరిగెట్టక్కర్లేదండి మనం తపన పొందితే చాలు ఆ తపన బయటకు వచ్చేస్తుంది లోపల ఒక గురు రూపంలో వస్తుంది అనుభవం అది కాబట్టి ఇక్కడ కూడా అదే అంటారనమాట జ్ఞానస్య కారణం కర్మ జ్ఞానం కర్మ వినాశకం ఫలస్య కారణం పుష్పం ఫలం పుష్ప వినాశకం అంటే ఒక మామిడి పూత పువ్వు వచ్చింది కదా ఆ పువ్వు ఎదిగి 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 పరిణామక్రమంలో మామిడి పండు అయింది కదా ఇప్పుడు ఆ పువ్వు ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ పువ్వు ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ పువ్వే పండు అయింది కదా ఇప్పుడు ఆ పువ్వు ఎక్కడుంది పండులో ఉందా చీ కోసి నాకు మారిపోలేదు ఆ పువ్వే పండుగ కనిపిస్తుంది ఇప్పుడు ఫలం అనేది అంత్యం అంటే దట్ ఈస్ ది ఎండ్ రిజల్ట్ పుష్పం అనేది బిగినింగ్ రిజల్ట్ అది అలాగనే నేను కూడా కర్మ జపము పూజ ఆరాధన యజ్ఞము దానము వ్రతము ఇవన్నీ బిగినింగ్ ప్రాసెస్ ఇదొక ప్రాసెస్లో సాధనలో ఇది ఒక బిగినింగ్ పాయింట్ ఇది చేయగా చెయ్యగా చేయగా 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 నాలో ఆ పరివర్తన నాలో ఆ ఆలోచన ఆ తపన బయలుదేరి ఇవన్నీ కూడా పరిసమాప్తి స్థితికి వస్తాయి అంటే నా మనస్సుని ఎలివేట్ చేస్తాయి చిత్తశుద్ధిని ఇస్తుంది చిత్తశుద్ధి అంటే ఏంటి చెత్తశుద్ధి అని అర్థం లోపల ఉండే చెత్త అంతా కూడా శుద్ధి అవ్వాలి ఈ డ్యువాలిటీసు అది ఇది బాహ్యముఖం అంటే బాహ్య ప్రవృత్తులన్నీ పోతాయి ఆంతరంగికం ఇప్పుడు చూడండి నేను బయట బూజు కొడతాను ఇప్పుడు ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్స్ వీళ్ళందరూ కూడా కొంతమందిని ఎంప్లాయ్ చేస్తారు వాళ్ళ పని ఏంటంటే రోడ్లన్నీ ఊడ్చడం నీటుగా ఊడ్చాలి వాళ్ళు దానికి డబ్బులు ఇస్తారు కానీ వాళ్ళు ఇంటికి వెళ్ళండి అంత నీటుగా ఊడ్చుకుంటారా వాళ్ళు రోడ్లన్నీ ఊడుస్తారు కానీ వాళ్ళ ఇంట్లో క్లీన్నెస్ మెయింటైన్ చేయలేకపోతే ఏంటి లాభం అలాగనే ఇది కూడా నేను వాళ్ళని బాగు చేయాలి వీళ్ళని బాగు చేయాలి వీళ్ళు ఇలా ఉంటే బాగుండు వాళ్ళు అలా ఉంటే బాగుండుని తపన పుడతాను కానీ నేను ఎలా ఉండాలో నాకు అర్థం కాకుండా ఇతరుల గురించి తపన చెందుతూ ఉంటాను అది ప్రయోజనమే లేదు సాధకుడు గుర్తుపెట్టుకోండి తన్ను తాను విచారణ చేసుకునేవాడు తన్ను తాను బాగు చేసుకోవాలనుకునేవాడు సాధకుడు ఇతరులని బాగు చేసుకోవాలనుకునేవాడు లౌకికుడు ఇది లౌకిక ప్రజ్ఞ ఇతరుల గురించి ఆలోచించడం తన గురించి తాను ఆలోచించి ఆ సాధనలో పరిణితి కలగాలి నేను వృద్ధి చెందాలి నాకు రోజు రోజుకి నాలో ఆ క్లారిటీ గ్రోయింగ్ క్లారిటీ రావాలనుకోవడం సాధకుడు యొక్క లక్షణం బహిర్ముఖులమై బాహ్యంగా ఇది అది అని చూస్తూ పోయామా ఇది లౌకికుడు అంతర్ముఖమై మనలో మనం వెతుక్కోవడం మొదలుపెట్టామా సాధకుడు మనం ఇప్పుడు ఇలా ఉన్నామా ఇలా ఉన్నామా అది నేను చెప్పలేను మీ అంతటి మీరే ఒకసారి ఆలోచించుకొని ఇలా తిరిగినటువంటి వాడిని సాధకుడు అంటుంది శాస్త్రం వాడికి ఈ పూజ జపము అర్చన ఆరాధన ఇవన్నీ ఏమైపోతాయంటే వాడి సాధనలో వాడిని ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు పైకి వస్తుంది మనం ఇప్పుడు నిలబడ్డాం అనుకోండి మైకు పెట్టారు పొట్టిగా ఉందనుకోండి కింద ఏం చేస్తాం ఒక చిన్న పీట వేశారు ఎక్కాం కొద్దిగా మైక్ ఇంకా హైట్లో ఉంది ఇంకా దానికంటే పొట్టి చేయలేరు అనుకోండి అప్పుడు ఏం చేస్తారు ఇంకో పీట వేస్తారు ఇప్పుడు కొద్దిగా హైట్ పెరిగాం ఇంకో పీట వేస్తారు ఇంకో హైట్ పెరిగాం ఇంకో పీట వేయగానే పెద్దది వేయగానే బాగా మైక్ స్థాయికి వచ్చేసాం అలాగని ఇక్కడ కూడా సాధకుడైపోతే అయిపోతే వాడికి పీటలు పడ్డట్టు పూజ ఒక పీట అయిపోతుంది జపం ఒక పీట అంటే వాణ్ణి వాణ్ణి అలా పైకి 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 ఎలివేట్ చేస్తూ పోతుంది వాడి స్థితిని వాణ్ణి అందిస్తుంది వాడికి మనం లౌకికులమైతే మనం చేసే పూజ బయటికి పోతూనే ఉంటుంది అన్నం వారి చేసి గంజిపార పోస్తే ఎలా అవుతుందో అలాగని ఇక్కడ మనం పూజ చేస్తాం మళ్ళీ లౌకిక ప్రజ్ఞతో ఉంటాం బయటికి వెళ్ళిపోయింది జపం చేస్తాం లౌకిక ప్రజ్ఞ బయటికి వెళ్ళిపోయింది అదే అంతర్ముఖులమైతే మనం చేసే జపం మనం చేసే పూజ మనల్ని ఒక్కొక్క మెట్టు పైకి తీసుకొస్తుంది ఎలివేషన్ అంటారు దాన్ని ఆ స్థితికి వచ్చినప్పుడు ఏమిటవుతుందని అంటే బాగా చూడండి ఎలాగైతే పువ్వు మామిడి పండే అయ్యిందో ఇప్పుడు ఆ మామిడి పండులోనే పువ్వు అంతా కూడా అంతర్లీనమైపోయింది అసలు ఆ మామిడి పండు సైజు చూస్తే ఇంత పువ్వు సైజు చూస్తే ఇంత చిన్నది ఇంతే అణువంతు ఉంటుంది ఇలా తీసుకుంటే మామిడి పువ్వు ఇంతే ఉంటుంది పండు చూస్తే ఇంత ఇవ్వండి ఇంత చిన్నపు అంత పెద్ద పండు అయిపోయిందా ఎస్ చి పరిణామము అని అంటే ఈ ప్రకృతిలో రహస్యం అదే చిన్నది పెద్దదవుతుంది పెద్దది చిన్నది అయిపోతుంది పెద్దది ఇంత చిన్నదవుతుంది చిన్నది అంత పెద్దదవుతుంది అదే ప్రకృతిలో ఉండేటువంటి మాయ అంటే అదే మాయా గుణం అది మాయాశక్తి మనకైతే ఇంత పూరి పిండిస్తే అంతే పూరి చేస్తాం మనం అంతకుమించి సాగదీసి రుద్దామా చిరిగిపోతున్నది కన్నాలు పడిపోతాయి మన వల్ల కాదు కానీ పరమాత్మ తన మాయతో చిన్నదాన్ని ఎంత పెద్దదైనా చేసేయగలడు ఎంత పెద్దదాన్నైనా చిన్నదాన్నిగా చూపించగలడు దట్ ఈజ్ మాయా మమ మాయా దురత్యయా దైవీయేష గుణమయీ అది భగవద్లీలాది ఈశ్వర విభూతి మనం చేయలేమలాగా అలాగా కారణం మనలో ఆ రాగద్వేషాలు అల్పత్వం ఆ ఔపాధిక ధర్మాలు దోషాలు కాబట్టి ఇక్కడ అదే అంటున్నారు ఆ కర్మ అనేటువంటిది జపము పూజ ఆరాధన వ్రతము యజ్ఞము పారాయణ ఇవన్నీ కావాలి కానీ ఇవన్నీ మోక్షాన్ని ఇవ్వలేవు కానీ మోక్షానికి అర్హత కలిగే జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానము లోపల కలగాలి కనుక ఆ లోపల పాత్రను శుద్ధి చేస్తుంది